మిత్రులారా, నా సహచర న్యాయవాద సోదరులారా, అదేవిధంగా ఇక్కడ చేరినటువంటి దళిత మైనారిటీ ప్రజాస్వామ్యవాదులారా, ఈరోజు 71వ గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీకందరికీ కూడా మొదట హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మనం ఒకటి ఆలోచన చేయాల, భారతదేశం విభిన్న మతాల, విభిన్న కులాల, విభిన్న సంస్కృతుల, విభిన్న ప్రాంతాల, భాషల సమ్మిళితం. భిన్నత్వంలో ఏకత్వం రావాలంటే చాలా కష్టం. మరి ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఒక భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించాలంటే, ఆ రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలంటే, ఆ రాజ్యాంగం అందరికీ అభిమాన పాత్రం కావాలంటే, దాని వెనుక ఎంత కృషి పట్టుదల, నిరంతరమైనటువంటి శ్రమ ఉందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. 1950 జనవరి నెల 26వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ విరచితమైనటువంటి భారత ప్రజాస్వామిక గణతంత్ర సెక్యులర్ సామ్యవాద రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి దినం. ఈ దినాన్ని మనం స్మరించుకుంటా ఉన్నాం. మరి గత 71 సంవత్సరాలుగా భారతదేశంలో అమలవుతున్నటువంటి ప్రజాస్వామిక గణతంత్రంలో ఈ భారత రాజ్యాంగ ఫలాలు ఎంతవరకు మనకు అందాయో మనం ఒకసారి ఆలోచన చేయాలి. వీటన్నిటికంటే ముందుగా నేను మీకందరికి కూడా మనవి చేస్తా ఉన్నా, భారత రాజ్యాంగ పీఠికలున్నటువంటి అంశాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. భారత రాజ్యాంగ పీఠిక పైన మనం ప్రతిజ్ఞ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మరి మీ దగ్గర ఎవరైనా భారత రాజ్యాంగ పీఠిక ఉంటే మనం నేను ప్రసంగమైన తర్వాత అందరం కూడా మనం ప్రతిజ్ఞ తీసుకోవాలి. మరి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, ప్రజాస్వామ్యానికి ఏ విధమైనటువంటి ముప్పు వస్తా ఉంది, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి లక్ష్యాలకు అనుగుణంగా ఈరోజు పాలకులు పాలన చేస్తున్నారా లేదా మనం ఒకసారి ఆలోచన చేయాలి. ముఖ్యంగా న్యాయవాదులు, విద్యావంతులు, మేధావులు, ముఖ్యంగా ఈ దేశంలో మూలవాసులైనటువంటి దళితులు, మైనారిటీలు, బలహీన వర్గాల వారు, ఈ దేశానికి పుట్టు మరి పట్టుకొమ్మలైనటువంటి 85% ప్రజానీకం, ఈ భారత రాజ్యాంగ ఫలాలు మనకు అందుతున్నాయా లేదా అన్నటువంటి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. భారత రాజ్యాంగం ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరునికి సమానమైనటువంటి హక్కులు, ఈరోజు ప్రాథమిక హక్కులు రాజ్యాంగం ద్వారా రక్షణలు మనకు కల్పించారు. మన మత స్వేచ్ఛ ఉంది మనకు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది మనకు, మనం ఇష్టం వచ్చినటువంటి మతాన్ని మనం స్వీకరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, ఈ రోజు మరి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు జరుగుతున్నటువంటి ఆటంకాలు ఏంటి? గత 6 సంవత్సరాలుగా మనం గమనిస్తా ఉన్నాం, ఈ దేశంలో భారత రాజ్యాంగ మూలాలను కదిలించాలని, ఈ దేశంలో మనువాద మతాన్ని తీసుకొని రావాలని, ఈ దేశంలో మనువాద శాస్త్రాన్ని తీసుకొని రావాలని, మనువాదం ఏదైతే నిర్దీకరించిందో అటువంటి వ్యవస్థ, సాంఘిక రాజకీయ మత వ్యవస్థను తీసుకురావాలనేటువంటి కుటిల ప్రయత్నాలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి అధికార వర్గాల వారు చేస్తున్నారన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, హైకోర్టులో గాని సుప్రీం కోర్టులో గాని ఎక్కడైనా కూడా ఏ మతానికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా, ఒక అడల్ట్ మేల్ మెంబర్ పెద్దవారైన తర్వాత వారికి నచ్చినటువంటి వారితో మరి వివాహం చేసుకునే హక్కు ఉంది, వారికి ఆ విధమైనటువంటి రాజ్యాంగ పరిరక్షణ ఉంది. మరి మనం ఏం చేస్తా ఉన్నాం, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో, మధ్యప్రదేశ్ లో లవ్ జిహాద్ పేరిట మరి నా అర్హులైనటువంటి వారు పెళ్లి చేసుకుంటే వాళ్ళని ఈ రోజు మతం పేరిట శిక్షించేటువంటి చట్టాలు తీసుకొస్తుంది రాజ్యాంగ విరుద్ధం అంటే మరి సుప్రీం కోర్టులో ఎవరు కలపడం లేదు. గత సంవత్సరం మనం చూసాం, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకుని మన అందరూ నిరసనలు వచ్చినటువంటి పౌరసత్వ సవరణ చట్టం, ఇది నిజంగా ఈ దేశానికి ఒక శనిపాతం లాంటిది. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రజలను మరి ఈ రోజు డిస్క్రిమినేట్ చేసి వివక్షత చూపించి వారిని మరి వేధించేటువంటి కార్యక్రమం, దళితులను, మైనారిటీలను ఈ దేశం నుంచి వెళ్ళగొట్టేటువంటి కార్యక్రమం, అటువంటి కార్యక్రమానికి దేశవ్యాప్తంగా నిరసనలు వస్తే దాన్ని కూడా అణిచివేసేటువంటి ప్రయత్నం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఎవరికైతే ప్రజల హక్కుల కోసం పోరాడతారో, ఎవరైతే రాజ్యాంగ హక్కుల కోసం పోరాడతారో వాళ్లకు బెయిల్ రావడం లేదు. నిజంగా న్యాయవాదులుగా మేము చాలా చింతిస్తా ఉన్నాం. గర్భవతి అయినటువంటి ఒక స్త్రీ, ఒక యువతి, ఒక విద్యార్థిని బెయిల్ రాకుండా అల్లాడినటువంటి పరిస్థితి ఈ రోజు కూడా మరి ఒక ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి మరి ఒక ఉమర్ అనేటువంటి ఉమర్ కలీద్ అనేటువంటి ఒక పాత్రికేయుడు ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. కానీ
అర్ణబ్ గోస్వామి గారికి మన రాష్ట్రాలు అమ్ముకున్నటువంటి వానికి వాడు ఈ రోజు బాల్కోట మరి యుద్ధం జరుగుతున్నది ముందే వాడు బయట పెట్టినటువంటి వానికి వారం రోజుల్లో బెయిల్ వస్తుంది. ఏ విధమైనటువంటి ప్రజాస్వామిక న్యాయ వ్యవస్థలో మనం ఉన్నాం. సిఏఏ చట్టాలను ముందుకు పెడతారు, అది పక్కన పడేస్తారు, ఆ కేసును విచారణకు కూడా రావు. నిజంగా మనం న్యాయవాదులంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగం యొక్క రక్షణ ఈ రోజు న్యాయస్థానాలు తీసుకున్నటువంటి బాధ్యత మరి ఏ విధంగా ఉంది? నేను రెండు సంఘటనలు చెప్తాను. ఈ రోజు సుధా భరద్వాజ్ అనేటువంటి న్యాయవాది, అదేవిధంగా ఆనంద్ తెలుపుకునేటువంటి మా మేధావి, అదేవిధంగా వరవరరావు 86 సంవత్సరాలు స్టాన్ స్వామి అనేటువంటి ఒక ప్రీస్టు తన జీవితం అంతా మరి మైనారిటీల కోసం అదేవిధంగా ట్రైబుల్ కోసం చేసినటువంటి వాళ్ళు ఈ రోజు బెయిల్ రాక మగ్గుతున్నటువంటి పరిస్థితి. మరి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉన్నది? ఈ రోజు ఏం మాట్లాడితేది? ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు వస్తున్నటువంటి వ్యవసాయ చట్టాల ద్వారా ఎంత దూరం జరుగుతూ ఉందంటే ఈ దేశాన్ని ఇప్పటికే మరి ఈ రోజు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లన్నీ కూడా అదానికి ఇచ్చేస్తారు. అదేవిధంగా రిలయన్స్ కానీ బిఎస్ఎన్ఎల్ కానీ ఇవన్నీ కూడా రిలయన్స్ లకు ఇచ్చారు. ఇప్పుడు అంబానీ కదానికి మొత్తం వ్యవసాయ వ్యవస్థలంతా కూడా వాళ్ళ కట్టు పెట్టాలని ఈ దేశంలో వాళ్ళకి జరగాలని చెప్పి తీసుకొచ్చినటువంటి డ్రెగోనియల్ లాస్ 3 ఫార్మ్ లాస్, ఈ వ్యవసాయ చట్టాలు వాస్తవంగా గమనించాలా? తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడ మరి ఉద్యమం చేసినటువంటి ప్రతి వ్యవసాయదారుని కూడా నేను సెల్యూట్ చేస్తా ఉన్నా. ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ఉద్యమం ఈ రోజు మీకోసం కాదు, ఈ జాతి కోసం, ఈ దేశం కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది. ఎవరి కోసం తెచ్చారు? మనం అందరం న్యాయవాదులు లేకుండా మనం ఆలోచించాల. ఎంఎస్పి లేకుండా మినిమం సపోర్ట్ ప్రైజ్ వ్యవసాయదారులకు లేకుండా ఈ రోజు మొత్తం కూడా పెట్టుబడిదారుల చేతులు, కార్పొరేట్ చేతులు పెట్టి వాళ్ళు నిర్ణయించినటువంటి పంటను పండించాలా? వాళ్ళు నిర్ణయించిన విధంగా మార్కెటింగ్ చేయాలా? ఒకే దేశం ఒకే మార్కెట్ అంటారు. అన్ని చోట్ల అన్ని రకాలుగా అన్ని వాతావరణాలు ఉన్నాయి. మరి అటువంటివి అంతేకాకుండా ఒక వ్యవసాయదారునికి మన గిట్టుబాటు ధర లేకపోతే మార్కెట్లు అన్యాయం జరిగితే పూర్తి పోయేటువంటి అవకాశం లేదు. కలెక్టర్ తప్పులు చేస్తూ ఉంటారు. కలెక్టర్ ఎవరండి? కలెక్టర్ ఈరోజు ఒక ప్రభుత్వ అధికారి కాబట్టి న్యాయాధికారం కూడా న్యాయవ్యవస్థ జోక్యం కూడా లేకుండా ఈ ఫార్మ్ చట్టాలు ఈ విధంగా చేస్తా ఉన్నారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ పేరు మీద గుట్ట గుట్టాలు పెట్టాలని చెప్పిన ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి దాన్ని కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం. అన్నిటికంటే ముఖ్యంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నా. ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నటువంటి వాస్తవాన్ని ప్రతి ఒక్క భారతీయులు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రభుత్వం అభివృద్ధి అనుకరించారు దొంగదాపుల్లో మన ధర్మ మన యొక్క మనోవాదాన్ని తీసుకొని రావాలని, ఈ రాజ్యాంగాన్ని మార్చాలని ఇంతకుముందు అనంత్ కుమార్ హెగ్డే వారు ఒక కేంద్ర మంత్రిగా ఉండి అవసరమైతే రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు. మరి ఈ రోజు మరి ప్రజాపాపురంలో ఎందుకు ఏం చెప్తాను? ఎందుకు ఈ పిల్లలను చూస్తే గర్వ పడాలంటుంది, ఈ గర్వ పెడుతున్న మేము గర్వపడడం లేదంటుంది. ఈరోజు ఉత్తరప్రదేశ్ అక్రా సంఘటన ఏంటి? అక్కడ ఈరోజు కాప్ పంచాయత్ పేరును పెట్టి ఎవరైనా ఇంటర్ కేసున్న రోజు ఇంటర్ రిలీవేషన్ రోజు చేసుకుంటే వాళ్ళని దారుణంగా హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉంది. భారత రాజ్యాంగం అమలు ఏ విధంగా పోతా ఉంది? అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ మాట చెప్తే భారత రాజ్యాంగం ఎప్పుడు కూడా బలహీనమైనది కాదు, యుద్ధం లేని, శాంతి సమయం లేని, సమర్థవంతంగా పనిచేయాలన్నటువంటి సాధనం. భారత రాజ్యాంగం విఫలమైందంటే దానికి భారత రాజ్యాంగం కాదు, ఆ రాజ్యాంగం అమలు చేస్తున్నటువంటి దుష్ట పాలకులు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. మరి ఈ రోజు మనం జరుగుతున్న ఆలోచన చేయాలి, ఈ రాజ్యాంగాన్ని కాపాడకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి 85% ఎస్సీ ఎస్టీ పిలిచే మైనారిటీలకు మనకు భవిష్యత్తు లేదనటువంటి విషయాన్ని మీరు గమనించాలా. అందుకని ఈ సందర్భంగా అందరూ కూడా వ్యవసాయం విద్యావంతులు మేధావులు న్యాయవాదులు రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మనకు కలిగి ఉంది. ఈ రోజు అందరూ కూడా మనం ప్రతిజ్ఞ తీసుకోవాలా, ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుతున్నాం, దేశాన్ని కాపాడుతున్నాం. రాజ్యాంగం లేకపోతే భవిష్యత్తు లేదు. దేశానికి ఒక రాక్షస రాజ్యం వస్తుంది, ఒక వివిధ రాజ్యం వస్తుంది, ఒక మతవాద మనవాద రాజ్యం వస్తుంది. అప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి 85% ప్రజలు చాలా అనుచరులకు గురవుతారు, పల్ల పల్లెవారు గురవుతారు. కాబట్టి ఈ ఉద్దేశం ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలకు రాజ్యాంగం పట్ల తమ బాధ్యతను గుర్తు తెచ్చుకున్నటువంటి విధంగా మనం కన్వీక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా న్యాయవాదులం అందరం కూడా తప్పనిసరిగా రైతులకు మద్దతు ఇస్తాం, అదేవిధంగా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి శక్తులను అన్నిటిని కూడా మేము వ్యతిరేకిస్తాం. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి నిత్యం పోరాటం చేస్తాం. ఆ విధమైనటువంటి పోరాటంలో ఎవరితోనైనా కలిసి రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక ఉద్యమం చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి మనమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకున్నామని చెప్పి ప్రతిజ్ఞ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను. జై భీమ్, జై భారత్, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని కాపాడుకున్నాం, దేశాన్ని రక్షించుకున్నాం.
రాజ్యాంగాన్ని కాపాడుకున్నాం, రాజ్యాంగాన్ని కాపాడుకున్నాం, రాజ్యాంగాన్ని కాపాడుకున్నాం,